அடுதோ மகராஜ் புலிலா கதிலாடு அடுதோ மகராஜ் புலிலா கதிலாடு அமிசாலு சுட்டு ரோஷால சுட்டு வீராதி வீருடுரா దొర తీటైన వాటి దేశాన లేడు మా పాలి దేవుడురా ఆ చూపులో చురుకుతనం సూర్యుణ్ణి లేపునురా ఆ నవ్వులో చల్లదనం చంద్రుణ్ణి చూపునురా అడుగో మహారాజు పులిలా కదిలాడు వచ్చనంటే దొరకి ఈశ్వరుడి నిప్పు కన్ను తెరచునురా జాలి పుట్టనంటే దొరకి విష్ణుమూర్తి అభయము దొరకునురా నీతికి తానే పెట్టని కోట దాటెరగడురా ఆడిన మాట అరే సాటి లేని కీర్తి ఉన్న సూర్యవంశ వారసుణ్ణి మచ్చుకైన మచ్చలేని స్వచ్ఛమైన నాయకుణ్ణి పొందిన ఊరు ఇది అడుగో మహారాజు పులిలా కదిలాడు గుండక్కు తిన్న ఉన్నోళ్ళు నిన్ను చూసి వాళ్ళకేమీ లేదో పోల్చుకోరా అలేనోళ్ళు నిన్ను చూసి కొంగు బంగారం అనుకోరా గొడ్రాళ్ళు నిన్ను చూసి మహారాజా గొడ్రాళ్ళు నిన్ను చూసి మహారాజా తమ బిడ్డ నువ్వే అనుకోరా మహారాజా నేల తల్లి పొంగుతున్నది మా దొరని కన్నదన్న సంబరానికి నీలి నింగి వంగుతున్నది మా దొరని ఒక్కసారి మొక్కడానికి కరికాలంలో రాముడే అంటే కదగాదండి మా దొర ఉంటే పాపమంతా పారదోర తీర్థయాత్రలు ఎందుకంట రెండు చేతులెత్తి నీకు దండం పెడితే చాలునంట పుణ్యము పండునయ్యా మహారాజు పులిలా కదిలాడు ఆమిసాలు చూడు రోషాల చూడు వీరాది వీరుడురాటైన వాటి దేశాన లేడు మా పాలి దేవుడురా ఆ చూపులో చురుకుతను సూర్యుణ్ణి లేపునురా ఆ నవ్వులో చల్లదను చంద్రుణ్ణి చూపునురా దేవా
నమస్కారం. ఈరోజు మా తండ్రి గారైన సిద్ధారాఘవరావు గారి పుట్టినరోజు సందర్భంగా హరియర్ క్షేత్రంలోని చెంగుత్తులని హరియర్ క్షేత్రంలో అభిమానులు అందరి మధ్య కోలాహలంగా ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంత ఆనందదాయకం. ఆ సందర్భంగా ఎన్నో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా చిన్నపిల్లలకి నోట్బుక్స్ మరియు మున్సిపాలిటీ కార్పొరేషన్ స్వీపర్స్కి లేడీస్కి జెంట్స్కి బట్టలు మరియు క్రికెట్ కిట్స్ మరియు ఒంగోలు రిమ్స్ కాలేజీ వాళ్ళకి రిమ్స్ మెడికల్ హాస్పిటల్లో 10 వీల్ చైర్స్ ఇస్తూ ఉన్నాము. అలానే ఒంగోలులో దర్శిలో చాలా సేవా కార్యక్రమాలు అభిమానులు నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. ఈ మేము ఆయనకైనా జన్మదినాలు జరుపుకోవాలని ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని పరిశుద్ధిగా ప్రార్థిస్తున్నాను. సార్ ఒకసారి సార్ సార్ చూడండి సార్ 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 దగ్గర దగ్గర అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు హరిహర క్షేత్రంలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ హరిహర క్షేత్ర దేవాలయంలో ఇటు అయ్యప్ప స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని, కన్యకాపరమేశ్వరి అమ్మవారిని, నగరేశ్వర పార్వతి అమ్మవారిని, ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా ఈరోజు ఇక్కడ రావటం, మా అభిమానులు పరిచయం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకందరూ కూడా అభినందనలు తెలియపరిచారు. వారికి మనస్ఫూర్తిగా వారికి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లానే భగవంతుడు యొక్క ఆశీస్సు అందరికీ ఈ గ్రామానికి రాష్ట్రానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమంలో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి మనిషి ప్రతి వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు. ఈరోజు జన్మదిన వేడుక సందర్భంగా కొంతమంది ఇక్కడ మున్సిపల్ కార్మికులకి సుమారు ఒక 150 మందికి చీరలు కానీ అట్లానే దుస్తులు కానీ ఇవ్వటం జరిగింది. అట్లానే కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ పిల్లలకు కూడా పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అట్లానే రిమ్స్ హాస్పిటల్కి మనం ఉన్న ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి ఒక 10 వీల్ చైర్స్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఈ అనేక సేవా కార్యక్రమాలు మా అభిమానులు కొంతమంది మా నాయకులు కార్యకర్తలు కొంతమంది తెలిసిన వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఈవెన్ అమెరికాలో కూడా మన ఒక అభిమానంతో వారు మనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ అన్ని చోట్ల అనేక కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు పూర్ పీపుల్కి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మన ఎయిమ్ కూడా ఒకటే, మానవ సేవయే మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు ఆల్మైటీ. పరిస్థితుల్లో అనేక మందికి ఈరోజు నాకు తెలియని వ్యక్తులు కూడా కొంతమంది ఈరోజు వచ్చి కలుసుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.
అందరికీ నమస్కారం. ఈరోజు మన సిద్ధరాఘరావు గారి జన్మదినం జరుగుతుంది. చాలా మంది అభిమానులు మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి చోట కూడా మన దర్శనియోజ వర్గంలో అన్ని చోట్ల కానీ చాలా చోట్ల కూడా మరి సార్ మీద తెలియని అభిమానం ప్రకటిస్తున్నారు. అది చూస్తే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మన మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. మరి మనకందరూ తెలియకపోయినా మనం అందరికీ తెలుసు. అలానే భగవంతుడి దృష్టిలో అందరూ ఆయనకి బిడ్డలే కాబట్టి ఆ విధంగా మనం అర్చిస్తున్న ఆయన అందరినీ చూస్తుంటారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు మా తరపు నుంచి కానీ అభిమానంతో ఉన్న అందరి తరపు నుంచి కూడా చాలా చోట్ల చాలా సేవా కార్యక్రమాలు జరిగాయి. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. Let's get it, let's get it.